నమస్కారం సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సర్వసభ సమావేశం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నేడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నగరంలో పలు చోట్ల అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన పలువురు నాయకులు. ఈ నెల 3వ తేదీన మాధవీనగర్లో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు సొంత మనమడే తాతను హత్య చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ కేవీ మహేష్. శ్రీబాగ్ ఒప్పందం గురించి తెలియని వైకాపా నాయకులు రాయలసీమ గర్జన సభ ఏర్పాటు చేసి వారి నాయకుడు జగన్ను పొగడం దారుణమన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన డిఆర్డీఏ మహిళా శిశు సంక్షేమం పౌర సరఫరాల శాఖ అంశాలపై సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీ సభ్యులు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, సుధాకర్ బాబు, కర్నూలు, నంద్యాల జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మనం కూడా మోటివేట్ చేయాలి, అంటే ఇళ్ళు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఐడెంటిఫై సైట్ ఐడెంటిఫై చేసేటప్పుడు అందరం మనం కూడా ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చేసి 3 కిలోమీటర్ల అంటే హైవే మెయిన్ కూడా దగ్గరే అవుతుంది, ఇదవుతుంది, ఉంటాయి కొన్ని ప్రతిదీ. ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే ప్లేసెస్ వాళ్ళు అధికారులు కానీ అందరూ అందుబాటులో ఉన్న ప్లేస్ లో మై బెస్ట్ ప్లేస్ అని చూసింటారు. మీరు హైవే నుంచి కనెక్ట్ పెట్టి అడుగుతున్నట్టు అడిగారు అనమాట గతంలో, హైవే నుంచి కనెక్ట్ పెట్టి ఇప్పుడు మీరు కూడా అడుగుతున్నది కూడా అదేనా? మామూలుగా అంటే ఆ లేఅవుట్కే కనెక్టివిటీ లేదంటున్నారా, హైవే నుంచి అడుగుతున్నారా, లేఅవుట్కే కనెక్టివిటీ లేదా? పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ కి లాస్ట్ టైం నేను మా హస్బెండ్ చెల్లా భగీరథ రెడ్డి గారు రావడం జరిగింది. అప్పుడు ఏమైతే ప్రాబ్లమ్స్ మేము చెప్పామో అవన్నిటికీ సొల్యూషన్ అవన్నీ నెరవేర్చారు. యాక్చువల్ నేను జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కానీ మినిస్టర్స్ కానీ కలెక్టర్స్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఏ చిన్న విషయం మేము యాక్చువల్ జెడ్పీటీసీ అయినా కూడా ఏ చిన్న ఇష్యూ చెప్పినా కూడా వాళ్ళంత శ్రద్ధతో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. యాక్చువల్లీ అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుందని నేను చెప్తున్నాను. ఏ చిన్న సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ ఎవరైనా ఏ ఇష్యూ రేస్ చేసినా కూడా వెంటనే రెస్పాన్స్ అయితే జరుగుతుంది. నిన్న మీ అందరికీ తెలిసిందే, నిన్న రాయలసీమ గర్జన నాన్ జేఏసీ టీమ్ ఆధ్వర్యంలో జరిగింది. అదెంత విజయవంతంగా జరిగిందో మనందరం కళ్ళారా చూసాం కూడా. యాక్చువల్ చెప్పాలంటే ఇది వికేంద్రీకరణ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు జ్యుడిషియల్ హెడ్గా మనం కర్నూలు రావాలని కోరుకుంటున్నాము. గత కాలంలో మన పూర్వక ఎప్పుడు ఒకప్పుడు కర్నూలు అనేది మనకి క్యాపిటల్గా ఉండేది. సో మేము శ్రీబాగ్ ఒప్పందం అంటే తెలియని వైకాపా నాయకులు వచ్చి కర్నూలులో సభ పెట్టి వారి నాయకుడి వైఎస్ జగన్ పొగడడం తప్ప ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమ అభివృద్ధికి పాటుపడే వాళ్లే అయితే ఈ మహాసభకు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించి సభ జరపాలని, కేవలం వారి యొక్క పార్టీ ఉనికిని కాపాడుకోవడం మాత్రమే ఈ రాయలసీమ గర్జన పేరుతో సభను ఏర్పాటు చేశారని విమర్శించారు. రాయలసీమపై అంత ప్రేమ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో సీమకు ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారో తెలియజేయాలని వారు ప్రశ్నించారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, బుగ్గన రాజేంద్రకు తెలియదు. ఈ 52 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే రాయలసీమ నుంచి ఎన్నికయ్యారో, 8 మంది పార్లమెంటు మెంబర్లు ఎవరైతే ఎన్నికయ్యారో, ఈ శ్రీబాగు ఒప్పందము ఎవరి మధ్యన జరిగింది, ఎందుకు జరిగింది, ఈ మొత్తం మీద ఈ యొక్క రాయలసీమ ఉద్యమానికి కానీ లేకపోతే రాయలసీమ జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలు కానీ వీటన్నిటికీ కూడాను బేస్ శ్రీబాగ్ ఒప్పందము. స్కూల్ బస్సులను నువ్వు ఎంగేజ్ చేసి తీసుకొచ్చినట్టు ఇట్ ఈస్ చట్ట వ్యతిరేకం. ఇది ఇవన్నీ కూడా మేము రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతున్నాం. దానికి టు ఏదైనా ఉద్యమము గర్జనలు ఇవన్నీ రావాలి అని అంటే స్పాంటేనియస్గా రావాలి. స్పాంటేనియస్గా ఒక్కడు కూడా ప్రేమతో రాయలసీమను కాపాడుకుందాం, దీనికి పోకపోతే రాయలసీమకు శ్రీబాగ్ ఒప్పందము
మరి అమలు కాదు అని ఏమైనా పరిగెత్తుకొచ్చారా? బిస్కెట్లు దీనికి వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? రాయలసీమ కోసం మా భవిష్యత్తునంతా పాడు చేసుకొని కూర్చున్నాం మేము, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. మీరు అందరినీ పిలవాలి, మీరు రాజకీయాలకు అతీతంగా పిలవాలి, మీరు ఈవెన్ అన్ని పార్టీలలోనూ పిలవాలి. మీరు మీ అంతకు మీరు డబ్బా కొట్టుకొని పోతారా? మీరు మీ అంతకు మీరు జగన్మోహన్ రెడ్డిని పొగిడిపోతారా? రాయలసీమకు మీరు చేసింది ఏదో చెప్పండి. మీరు మీకు రాయలసీమకు ఈరోజు గుండ్రేవల ఉంది, గుండ్రేవల కట్టిస్తామని చెప్పి చెప్పారా? జగన్నాథ కట్టుకాడ కడతా వాళ్ళు. రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని పెడితే ఎక్కడి పోయేది? కాకెత్తుకపోయేది. ఈరోజు వేదవతి ఏమ నగరంలోని ఈ నెల 3వ తేదీన జరిగిన సుబ్రహ్మణ్యం శర్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత మనవడే తాతను హత్య చేసినట్లు కర్నూలు డిఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ రిటైర్డ్ అయిన సుబ్రహ్మణ్య శర్మ నగరంలోని మాధవీనగర్ లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తన మనవడు ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండడంతో సుబ్రహ్మణ్య శర్మ మనవడిని దీపక్ ను మందలించేవాడు. ఈ క్రమంలో కోపానికి గురైన దీపక్ శర్మ ఇంట్లో ఎవరు లేని సమయంలో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తెలియంది. అరెస్ట్ చేసి నిందితుని రిమాండ్ కు పంపినట్లు కేవీ మహేష్ తెలిపారు. మన కర్నూలు టౌన్ మాధవీనగర్ లో ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి జీవిస్తున్నాడు. అతను 1996 లో రిటైర్ అయ్యాడు. సీనియర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా చేస్తూ అతను ఇంట్లో ఉండగా 8:30-9 గంటల మధ్యలో 3వ తేదీన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దూరి అతని గొంతు కోశారు అనే కంప్లైంట్తో రమేష్ వాళ్ళ అబ్బాయి రమేష్ ఆ రోజు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మనం వెళ్ళి సీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ అందరినీ విచారించడం జరిగింది. 3 టౌన్ చేయవాళ్ళు శ్రీవాళ్ళ బృందం ఈ 2 డేస్ ఇన్వెస్టిగేషన్లో మంచి లీడ్స్తో మనం ముద్దాయి ఈరోజు పొద్దున్నే మనం 9 గంటలకు మనము ఇక్కడ మన కర్నూలు టౌన్లోనే పట్టడం జరిగింది. అతను ఎవరో కాదు, వాళ్ళ మనవడు దీపక్ శర్మ, వయసు 20 సంవత్సరాలు. ఇతను ఏ పని లేదు, ఇతనికి తనకేదో జలసాలకు అలవాటు పడినట్టున్నాడు. పైగా మతి స్థిమితం కూడా కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు. అది కూడా మనం వెరిఫై చేయాల్సింది. అతను ఈరోజు మనం పట్టుకోగానే విచారించగానే అతను చెప్పింది ఏంటంటే, మా తాత నన్ను ఎప్పుడు తిడుతుండేవాడు, పౌరోహిత్యం నేర్చుకోమంటున్నాడు, పౌరోహిత్యం నేర్చుకోకపోతే దేనికి పనికిరామని తిడుతున్నాడు, ప్లస్ నా డబ్బులు 40,000 నువ్వు పౌరోహిత్యం నేర్చుకుంటున్నా, 40,000 ఇష్టానికి ఖర్చు చేసావు, నువ్వు దేనికి పనికిరాకుండా పోతున్నా, నిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపిస్తానని చెప్పడంతో అతను వెంటనే అలా కోపంగా నన్ను ఎడ ట్రీట్మెంట్ చేయాలన్నా బయటకు ఏమైనా పంపించేస్తాడేమన్నా, దీంతో క్షణికావేశంలో కిచెన్లో ఉన్న 3 కత్తుల్ని తీసుకొచ్చి 3 కత్తులతోనే అటాక్ చేయడం జరిగిందండి. గొంతుకి ప్లస్ గుండె ప్రాంతంలోనూ గుచ్చి బాగా బలంగా గుచ్చి చంపడం జరిగింది. చంపేసిన తర్వాత అతను పారిపోవడం జరిగింది. ఈరోజు అతను పట్టుకోగానే అతను ఎలా చంపాడో కూడా వివరించాడండి మనకి. ఈ ఇందులో తబ్రేజ్ సీఏ మరియు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ సింగ్, కానిస్టేబుల్ చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు ఈ ముద్దాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. వీళ్ళని ఎస్పీ సార్ కూడా అభినందించడం జరిగిందండి. తర్వాత ఇతను ఈరోజు రిమాండ్ కూడా పెట్టబోతున్నారు. బీసీ అభివృద్ధికి పాటుపడే టీడీపీ పార్టీ అని నగరంలోని టీడీపీ పార్టీ నాయకులు అన్నారు. బీసీలకు అన్యాయం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు గంతులు కట్టుకుని నిరసన తెలిపారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం చేసి రాజకీయ పదవులను సీఎం వైఎస్ జగన్ బీసీలకు దూరం చేస్తున్నారని అన్నారు. 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 1 రూపాయి కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితుల్లో సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. నీ మనసులో ఉన్నట్టుంది, పెద్ద పెదవులు మీకు, పెద్ద పెద్ద కుర్చీలు కూర్చుంది మీరు, వాళ్ళని కింద కూర్చోబెట్టి ఈరోజు కుర్చీ లేకుండా అమానపరిచిన ఓ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇది చాలా ద్రోహం. బీసీలంటే లెక్కలేదా? బీసీలతో ఓటు పొంది ఇలా గద్దెనెక్కి ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా నా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎవరైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఒక్క కార్పొరేషన్కు, బీసీ కార్పొరేషన్కు 2 లక్షల డబ్బులు ఇచ్చి, 1 కోటి రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నటువంటి ఏకైక నాయుడు చంద్రబాబు నాయుడు. అటువంటి కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఇవాళ మీ పొట్టగొట్టి రాజకీయంగా ఒక దెబ్బ కొట్టేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. రేపు రాబో రోజుల్లో బీసీలను పెద్ద ఎత్తున రాజకీయ పదవులు ఇచ్చి కానీ అధికార హోదా కల్పించేది ఒక తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని రాబో రోజులు కాపాడేది కూడా తెలుగుదేశం పార్టీ. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలే. ఇవాళ సగౌరవం చెప్పుకుంటున్నాం, బీసీల నుంచి అధికారం వచ్చింది మేము, తెలుగుదేశం పార్టీ వచ్చింది, మేము సగౌరవం చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తారా బీసీల నుంచి నేను అధికారం అని చెప్పగలుగుతారా? మీరు ఇంత కాదది, నువ్వు బీసీలంటే లెక్కలేదు, బీసీలంటే చిన్న చూపు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అన్ని విధాల బీసీలను కానీ, ఎస్టీ ఎస్సీ మైనారిటీలను కానీ
తెలుగుదేశం ప్రభుత్వంలో మరి వాళ్లకు సముచిత స్థానం కల్పించి మరి ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని ఒక వరవడి సృష్టించిన మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడున్న పరిస్థితి రివర్స్ అయ్యి మరి ఈ రోజు బీసీలకి బీసీ కార్పొరేషన్స్ లో నిధులు నిల్ అసలు బీసీ కార్పొరేషన్ మనుగడనే లేదు ఈ రోజు అధికారులను అడిగితే ఒక్క రూపాయి బడ్జెట్ లేదంటున్నారు మరి ఈ రోజు చూస్తే 56 కార్పొరేషన్లకి చైర్మన్లను అయితే చేశారు కానీ వాళ్ళ నిధులు లేదు విధులు లేదు ఈ రోజు వాళ్ళ పదవుల కాలం కూడా పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇదేనా బీసీల మీద ఉన్న ప్రేమాన్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో 34% స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ జరిపితే దాదాపు కొన్ని వందల రాజకీయంగా మరి రాజ్యాంగబద్ధమైన పోస్టులు అనుభవిస్తూ వచ్చారు మరి ఈరోజు 24% మీరు కోర్టు యొక్క మరి ఒక పదవి ఉపయోగించి ఒక పదం ఉపయోగించి మీరు మరి ఈరోజు 24% ఎలక్షన్స్ జరపడం వల్ల అనేక వందల రాజ్యాంగమైన పోస్టులు రాజ్యాంగబద్ధమైన పోస్టులు బీసీలు కోల్పోయారు ఇక్కడే చూస్తున్నాం బీసీ భవనం కోసం ప్రతి జిల్లాలో 5 కోట్ల రూపాయలతో బీసీ భవనాలు నిర్మిస్తే అవి పునాదులకే పరిమితం చేసి దానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా నగరంలోని కల్లూరు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో పామల కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు గురుస్వామి ఆదిత్య స్కూల్ చైర్మన్ వాసుదేవయ్య గ్రామ పెద్దలు యువకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు ఈ సమాజంలో చదువు విద్యా జ్ఞానం చదువు ఉంటేనే ప్రతి వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాము చదువుతోనే జ్ఞానము చదువుకుంటేనే సంస్కారం నేర్చుకోగలుగుతాము చదువుకుంటేనే అంబేద్కర్ ఆశయాలను కూడా చాలా ముందుకు తీసుకోగలుగుతారు అని చెప్పి భావిస్తూ మరి గత సంవత్సరాల్లో మనం పుట్టక ముందుకే అంబేద్కర్ గారు చాలా అవమానాలు పొందారు ఆ అవమానంలో భాగమే అంబేద్కర్ గారు అనుభవాలు మరి ఆయన అన్ని కులాలకు న్యాయమైన పద్ధతుల రాజ్యాంగ చట్టబద్ధత కల్పించారు నిజంగా చెప్పాలంటే 100 కోట్లు ఉన్న ఆస్తి పరిధికి ఒకటే ఓటు ఏమి కూలి నాని పని చేసుకుంటూ కూడా ఒకటే ఓటు ఇచ్చి ఆ ఓటు ఆయుధంగా ఇచ్చినందుకు అంబేద్కర్ గారికి మనం ఎంతో కృతజ్ఞత ఉండాలి అయితే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోవడం కోణంలో అయితే ఓటు కల్పించడంలో ఒక భాగమే కాదు బడుగు బడగైన వర్గాలకు కూడా చట్టబద్ధత కల్పించి మరి నిమ్మత కులాలకు కూడా అన్ని విధాలమైన చట్టబద్ధత కల్పించిన ఏకైక వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి సమస్యలను పరిష్కారం చేయాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు హాస్టల్లో విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం అందజేయాలని గతంలో సన్నబియ్యంతో భోజనం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు మరియు మెస్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థులకు పడుకునేందుకు బెడ్షీట్స్ కూడా ప్రభుత్వం అందించలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు అలాగే విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు సంక్షేమ హాస్టల్ సమస్యలను పరిష్కరించాము కొన్ని హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు విద్యార్థులందరూ కలిసి కొన్ని ఒకే మరుగుదొడ్లు ఉన్నాయి అదేవిధంగా అన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సంక్షేమ హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి నూతన భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సంక్షేమ హాస్టల్ వసతి విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనము ఏర్పాటు చేయాలని తెలుపుతున్నాం అదేవిధంగా మంచి పౌష్టికమైన ఆహారము ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుదేశంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెరిగిన ధరలకు అనుకూలంగా కాస్మెటిక్ మెస్ ఛార్జీలను పెంచాలని చెప్పి తెలుగు నాన్స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం గతంలో కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చేవారు ఇప్పుడు విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వటం లేదు విద్యార్థులందరికీ కాస్మెటిక్ మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కొన్ని హాస్టళ్లకు ప్రహరి గోడలు కూడా లేవు కొన్ని హాస్టల్లో వాచ్మెన్లు కూడా లేరు అదేవిధంగా విద్యార్థులకు కొందరికి ప్లేట్లు కూడా ఇవన్నీ పరిస్థితి కొన్ని హాస్టల్లో దుర్భర పరిస్థితి ఉంది కొంతమంది విద్యార్థులు ఒకే ప్లేట్లోనే ఇద్దరు 3 విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు ప్రతి విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు ఇవ్వాలని చెప్పి తెలుపుతున్నాం అదేవిధంగా రాత్రి సమయంలో చలికాలంలో పడుకోవడానికి కార్పెట్ బెడ్షీట్స్ ఇవ్వాలని చెప్పి తెలుపుతున్నాం అదేవిధంగా రాత్రి సమయంలో దోమల నుంచి నివారణకు దోమతెరలు ఇవ్వాలని చెప్పి తెలుగు నాలుగు ఫెడరేషన్గా ఈరోజు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు అన్నారు నేడు జిల్లా
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల తలరాత మార్చారని, ఆయన న్యాయవాద ఆర్థిక రాజకీయ సంఘ సంస్కర్తగా అంటరానితనాన్ని నిర్మూలనకు పాటుపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో అశోక్ రత్నం, దామోదరం రాధాకృష్ణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న, పోతుల శేఖర్, మద్దమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సర్వసభ సమావేశం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నేడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నగరంలో పలుచోట్ల అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన పలువురు నాయకులు. ఈ నెల 3వ తేదీన మాధవీనగర్లో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. సొంత మనమడే తాతను హత్య చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ కేవీ మహేష్. శ్రీబాగ్ ఒప్పందం గురించి తెలియని వైకాపా నాయకులు రాయలసీమ గర్జన సభ ఏర్పాటు చేసి వారి నాయకుడు జగన్ను పొగడం దారుణమన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.